అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇక జక్కంపూడి రాజాకు ధనదాహం తప్ప ప్రజాసేవ తప్ప పట్టదంటున్న ప్రజల్లో టాక్ నడుస్తుంది. ఓటమి భయంతో జక్కంపూడి రాజా వికృత చేష్టలు చేస్తున్నారు. ఇక రాజానగరంలో కొండలు గుట్టలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రచారాల్లో జక్కంపూడికి నిరసన సెగలెదురయ్యాయి. రానున్న ఎన్నికల్లో రాజానగరం ప్రజలు కూటమికి పట్టం కట్టబోతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇక జక్కంపూడి రాజాకు ధనదాహం తప్ప ప్రజాసేవ పట్టదంటున్న ప్రజల్లో టాక్ నడుస్తుంది. ఇక ఓటమి భయంతో జక్కంపూడి రాజా వికృత చేష్టలు చేస్తున్నారు. రాజానగరంలో కొండలు గుట్టలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రచారాల్లో జక్కంపూడికి నిరసన సెగ ఎదురైంది. ఇక రానున్న ఎన్నికల్లో రాజానగరం ప్రజలు కూటమికి పట్టం కట్టబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే అవినీతి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇక జక్కంపూడి రాజాకు ధనదాహం తప్ప ప్రజాసేవ పట్టదంటున్న ప్రజల్లో టాక్ నడుస్తుంది. ఇక ఓటమి భయంతో జక్కంపూడి రాజా వికృత చేష్టలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మనిషా, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా రాజానగరం నియోజకవర్గం కోసం మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా ఇక ఓటమి భయం పట్టుకుని వికృత చేష్టలన్నీ చేస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పవచ్చు. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎవరైతే వారికి గిట్టని వారు ఉంటారో, ఎవరైతే వారికి ఎదురు తిరిగిన వారు ఉంటారో, అలాగే ఎవరైతే వారు అక్రమాలను బయట పెడుతున్నారో వీరందరినీ కూడా సోషల్ మీడియాని అడ్రస్ చేసుకుని వారిని టార్గెట్ చేసుకుని రకరకాల వికృత చేష్టలన్నీ కూడా చేస్తాం. ఇటీవల కూడా మొత్తం చూస్తున్న పరిస్థితులు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఒక డిసిషన్కి ఆల్రెడీ వచ్చినట్టుగా కూడా మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు అక్రమాలు అంటే ప్రధానంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, మట్టి కావచ్చు, లేదంటే ఇసుక కావచ్చు, పూర్తిగా కూడా అవన్నీ కూడా మాయమైపోయే పరిస్థితి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మరొక్కసారి వైఎస్ఆర్సీపీకి మాత్రం ఓటు వేస్తే కనుక ఈసారి పూర్తి స్థాయిలో కూడా మన ఇళ్లలోంచి కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక డిసిషన్కి వచ్చే కూటమికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకున్నాకే మాత్రం భారీగా కృషి చేస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడన్నా ఏ రాజకీయ నాయకులైనా సరే వారికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించి కృషి చేస్తూ ఉంటారు, ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ రాజనగరం నియోజకవర్గంలో దీనికి డిఫరెంట్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రజలే నేరుగా కూడా కూటమికి నేరుగా ఇండివిజువల్ గా వారంతకు సొంతగా వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాక్షస పాలన ఏదైతే ఉంది, పాలన త్రాలద్రోవాలి, అలాగే జగ్గంపూడి రాజ్యాలకు సంబంధించి ఈసారి ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదని చెప్పేసాను కూడా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్న పరిస్థితులు కొన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో దానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సభ కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ సభ కూడా ఇరుకు సందులో, ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి గారు ఇరుకు సంధి ఏదైతే ఉందో ఆ ఇరుకు సందులో పెట్టి ప్రజలని దాదాపు 1000 మంది వస్తే 10,000 మంది చూపించే అంత ఇదిగా ఉన్న ఇరుకు సందులు పెట్టి ప్రజలను మరోసారి మాయ చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉన్నారు కొన్ని చెప్పుకోవచ్చు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూటమి అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఇప్పటికే మొత్తం అక్కడ వైసీపీ క్యాడర్తో పాటు అందరూ కూడా క్లియర్ గా
అర్థమైన పరిస్థితుల్లో అనేక ఇబ్బందులకు గురి చేయడం, ఏదో రకంగా తన డిగ్రేడ్ చేయడం కూడా రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి మాత్రం రోజు రోజు కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటు కూడా ఇక రానున్న ఇక ఈ ప్రచారాల భాగంగా కూడా మరో రెండు మూడు రోజుల్లో ప్రచారాలు ముగియనున్న నేపథ్యంలో కూడా ఎవరైతే భక్తులు బలరామకృష్ణకి భారీగా కూడా ఒక పక్క టీడీపీకి సంబంధించి బొడ్డు వెంకటరమణ చౌదరి ఎప్పుడైతే సహకరించడం మొదలు పెట్టో అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పూర్తి స్థాయి సహకారం అందించడంతో పాటు కూడా రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి రాజానగరం మండలం అలాగే సీతానగరం మండలం కోరుకొండ మండలం ఈ మూడు మండలాల్లో కూడా పూర్తిగా గాజు సౌండ్ అయితే మాత్రం చాలా గట్టిగానే చేసింది. దాంతోపాటు కూడా జనసేన కూటమి ఒక పక్క అయితే మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడున్న వైసీపీకి సంబంధించి పాలన ఏదైతే ఉంది పాలన పూర్తిగా కూడా దూరం చేయాలి దూరం పెట్టాలని చెప్పేసి దిశకెత్తిన పరిస్థితులు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా చేసినప్పుడు కూడా ఏ ఒక్క కాపు నాయకుడు కనీసం లబ్ధి చెందలేదని చెప్పేసి కూడా అందరూ యువత అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కొంచెం చెప్పచ్చు. అయితే ఇక రెండు మూడు రోజుల సమయం ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షేమం అంటూ ఇటు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేవంటూ కూడా ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఎక్కడికెక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కానీ ఇటీవల ప్రచారాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే జగ్గంపూడి రాజాకి అనేక నిరసన కార్యక్రమాలు కూడా ఎదురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాజానగరం నియోజకవర్గంలో మాత్రం మరొకసారి జగ్గంపూడి రాజాని గెలిచే అవకాశం లేదని చెప్పేసి ప్రజలు అలాగే ఆ జగ్గంపూడి సంబంధించి క్యాడర్ ఎవరైతే ఉన్నారు వైసీపీ క్యాడర్ కూడా పూర్తిగా బాహాటంగానే చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మనిష సతీష్, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కూడా ఇద్దరు నేతలు సామాజిక నేపథ్యం ఒకటి కావడం అక్కడ హోరాహోరీ పోర్ కనిపిస్తుంది. మరొకవైపు వైసీపీ అభ్యర్థిపై ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఒక మైనస్ అయితే కూడా ప్రధానంగా ఫైనల్ గా అయితే కూటమిదే గెలుపని మనం భావించవచ్చు అంటారా? 100% కూడా ఎప్పుడైతే అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గం అలాగే రాజవల్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఆయన ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఎప్పుడైతే చెప్పారో చెప్పినప్పటి నుంచి కూడా ఇక పూర్తిగా కూడా ఇటు మొత్తం ప్రజలందరిలో కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు కూడా జగ్గంపూడి కుటుంబ సభ్యులు కావచ్చు మరోపక్క వైసీపీ క్యాడర్ కావచ్చు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచే కూడా ఓటమి భయం అయితే పట్టుకుంది. దాంతోపాటు ఆక్షేణ నుంచి కూడా ఏ రకంగా దాడి చేయాలి ఏ రకంగా డిగ్రేడ్ చేయాలని చెప్పేసి దానిపైన కూడా ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఒక టీంను ఎంచుకుని ఆ టీం ద్వారా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టించి ఏదో రకంగా ప్రజల్లో తీసుకెళ్ళి కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎన్ని వికృతి చేస్తలు చేసేసారని నమ్మే ఆలోచన లేదు కాబట్టి ఈసారి డిసైడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా కూటమి గాలి వీచే అవకాశాలు కాదు. కూటమి గాలి వీస్తుంది మేము నిలబెట్టుకుంటాం ఎట్టి పరిస్థితులు కూడా భక్తులు బలరానికిస్తుంది భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పినప్పుడు కూడా వైసీపీ సంబంధించిన నాయకులు కావచ్చు క్యాడర్ కావచ్చు మరోపక్క జగ్గంపూడి రాజు కావచ్చు మేకపతి గాంభీర్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు కూడా మేము నగ్గాము ఆల్రెడీ మాకు మెజార్టీ వస్తుందని చెప్పేసి ఒక స్కూల్లో ఒక పేపర్ ఇచ్చినట్టుగా కూడా ప్రతి నాయకుడు చెప్పినట్టుగా ఈయన కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పిందల్లా ఒకటే చెప్పారట, అది కూడా ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఓడిపోతున్నామని తెలిసినా ఓటమిచ్చి వాళ్ళకి ఇది ఉన్నా సరే ప్రతి ఒక్కరు నగ్గాము నగ్గేస్తున్నాము దాంతోపాటు కూడా భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసనే ప్రచారం ముందు నుంచే చేయాలని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అదే బాట పట్టి అదే రకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. ఇక రేపు 13వ తారీఖున ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో గ్లాస్ గ్యాస్ కూటమికి ఓటు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఈసారి జగ్గంపూడి రాజాకి సంబంధించి మరొకసారి ఓటు వేసే అవకాశాలు అయితే మాత్రం 100% కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి మాత్రం రాజనగరం నియోజకవర్గంలో నెలకొంది. మనీష, రైట్ సతీష్, థ్యాంక్ యూ.